వెల్కమ్ టు మైరా మీడియా. లైఫ్ ఒక జర్నీ, జీవితం ప్రయాణిస్తూనే ఉంటుంది అని చెప్పేసి మనం జనరల్గా వింటూనే ఉంటాం. చెప్పినంత ఈజీ కదా అట్లా బతకడం. చిన్నప్పుడు మనం కథల్లో చదువుకొని ఉంటాం, ఒక రాకుమారుడు ఇంటి నుంచి బయలుదేరుతాడు, అడవులు కొండలు దాటుకొని వెళ్తాడు, ఓ పేదరాశి పెద్దమ్మ చెప్తుంది ఆ దక్షిణం వైపు వెళ్ళొద్దు, అటువైపు ప్రమాదాలు ఉన్నాయని. వీడు అటుపక్కే వెళ్తాడు, ఫైట్ చేస్తాడు, ఎన్నో దాటుకుంటాడు, చివరికి ఓ మాంత్రికుని చంపేసి రాకుమారుని తీసుకొని వస్తాడు. కథల్లో చదువుకోవడానికి ఇది బాగానే ఉంటుంది. ఇప్పుడున్న ఇదిలో, ఈ వరల్డ్లో, ఇప్పుడు మనం చూసే ఈ స్పీడ్ లైఫ్లో, కెరీర్ల వెంట పరిగెత్తే టైంలో, ఒకటి అట్లాగే ఓన్లీ ట్రావెల్ చేస్తా బతకడం మనం రెగ్యులర్గా చూసే లైఫ్లో ఎవరు అట్లా కనిపించరు. జర్నీనే లైఫ్ స్టైల్గా చేసుకొని ఒక బస్సులో దేశమంతా తిరుగుతున్న విమల్ గీతానందన్, ఇన్ని సంవత్సరాలు తన జీవితంలో ఆ జర్నీలో ఏం చూశాడు, ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి, అతని లైఫ్ గోల్ ఏంటి, ఎట్లా బతకాలనుకుంటున్నాడు, ఒకసారి అతని మాటలనే విందాం. హలో విమల్. విమల్, ఎక్కడ స్టార్ట్ అయ్యారు మీరు, అంటే మీ జర్నీ బతకడం ఎట్లా ఉండేది? చైల్డ్హుడ్ అంటే ఓకే, ట్రావెల్ స్టార్టింగ్ అంటే బుక్స్ చదవడం నుంచి వర్చువల్గా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఆ ఇమాజినేషన్స్లో వాళ్ళు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు, ఏ బుక్ చదివినా ట్రావెల్ ఉండడం, వాళ్ళు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు, ఎలా ట్రావెల్ చేస్తున్నారు అని ఆలోచించడం, అది నేను ఇప్పుడు ఆలోచిస్తే నాకు తెలుస్తుంది. అంతకుముందు అంతా సబ్కాన్షియస్ లెవెల్లో జరిగేది అనిపిస్తుంది. దాని తర్వాత ఈ జర్నీ స్టార్ట్ అవడం 2016 బ్యాగ్ తీసుకొని రోడ్ పై నించొని లిఫ్ట్ తీసుకొని మొదలైంది అంతే. అంటే చిన్నప్పుడు చదివిన పుస్తకాలు ఇంతకుముందు ఏదైనా ట్రావెలర్ ఇవి చూసి ఉన్నారా, లేదంటే జస్ట్ కథలు చూసి అంత ఇన్స్పిరేషన్? కథలే, ఆ కథల్లోనే ట్రావెలర్స్ ఉన్నారని నేను అంటున్నా. ఇప్పుడు మీరు ఏ కథ అయినా తీసుకోండి, అది బేసికలీ ట్రావెలర్ కథే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ రాజులు, చంద్రబాబు కథలు, చిన్నప్పుడు చంద్రబాబు కథలు చదివాను. నేను బస్సు ఎక్కితే బుక్ లేకుండా ఎక్కేవాడిని కాదు బస్సు జర్నీలో. ఇప్పుడు నేను జర్నీలో బుక్ చదవలేను, నాకు కళ్ళు తిరుగుతాయి. కానీ అప్పుడు ఎలా చదివానో నాకు ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. కానీ బస్సు కానీ ట్రైన్లో వెళ్ళేటప్పుడు పుస్తకాలు పట్టుకొని వచ్చేవాళ్ళు, ట్రైన్లో అమ్మేవాళ్ళు అనమాట పుస్తకాలు పట్టుకొని, చిన్నప్పుడు స్టోరీ బుక్స్ అన్ని. ఒక 2-3 బుక్స్ ఖచ్చితంగా తీసుకునేవాడిని. నేను తినకుండా అయినా ఆ జర్నీ ట్రావెల్ చేసేవాడిని. కానీ అంటే నేను ఇంట్లో ఏది అడిగేవాడిని కాదు, నాకు పెద్దగా ఆశలు లేవు. సో ఇంకా బుక్స్ అడిగేవాడిని కాబట్టి బుక్స్ తీసి ఇచ్చేవాడు. సో అక్కడి నుంచి ఏ బుక్ తీసుకున్నా అందులో వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారు, వీళ్ళు చూశారు, వీళ్ళు రాజులు, ఇవన్నీ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఈ దేశాటనకి వెళ్ళారు, దేశాటనలో ఇది చూశారు, అడవిలో ఏదో వేటకో ఏదో ఏదో చూడ్డానికో వెళ్ళినప్పుడు ఒక ఒక ప్రిన్సెస్ కనిపించడం, ఆమె పడుకొని ఉన్నాం, ఇలాంటివన్నీ అసలు భలే అనిపించేవి అనమాట. అది అప్పుడు నేను ట్రావెలర్ అవ్వాలి అని అయితే నాకు ఎప్పుడు అనుకోలేదు. అప్పుడు నేను బాగా చదివేవాడిని, సైంటిస్ట్ అవ్వాలనుకునేవాడిని, అప్పుడు ఈ థాట్స్ ఏం లేదు. ఊరికే చదివేవాడిని, ప్రతి చోట ట్రావెల్ ఉండేది. దాని తర్వాత మెల్లగా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఎంటర్ అవుతున్న టైంలో బయోగ్రఫీస్ ఎక్కువ చూడడం, ఏ బయోగ్రఫీ తీసుకున్నా ట్రావెల్ ఉండడం, దాని తర్వాత దాని గురించి వీడియో చూడడం, ఏంటి వీళ్ళు, వీళ్ళు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు, ట్రావెల్ నేను ఇది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను ఎందుకు చెప్తున్నారు, అసలు ఏంటిది, ఒక 1 ఇయర్ గ్యాప్ ఇయర్లా తీసుకొని చేద్దాం అని మొదలుపెట్టాను. ట్రావెల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆపడానికి కాలేదు. నాన్న ఏం చేసేవాళ్ళు, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నాకు నాన్న లేదు, నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడే ఈ ఎక్స్పైర్డ్ అనమాట. మొత్తం అమ్మ చెల్లి ఫ్యామిలీలో. సో అందుకే నేను నా పేరులో నుంచి కూడా నాన్నకు సంబంధించిన ఎటువంటి ఇది పెట్టుకోకుండా అమ్మకు సంబంధించినే పెట్టుకున్నా. నేను గీతానందన్, విమల్ గీతానందన్ అనేసి, నా విమల్ అనేది వాళ్ళు ఇచ్చిన పేరు, గీతానందన్ అనేది నేను పెట్టుకున్న పేరు. నందన్ అంటే సన్ అని సాంస్క్రిట్లో, గీత అమ్మ పేరు, గీతా సన్ అని బేసిక్గా లిటరల్ మీనింగ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి అమ్మే, తను నాన్న జాబు తనకు వచ్చింది, తను కష్టపడిపించింది, అక్కడి నుంచే పర్స్పెక్టివ్స్ ఫామ్ అవడం, తను పేరెంటింగ్లో నేర్పించిన కొన్ని విషయాలు. కానీ బాధ ఉన్నా వాడు వెళ్ళిపోవడమే వాడికి ఇష్టం, అదే వాడికి ఆనందం అనేసి వదిలేసింది, అదే ప్రేమ అంటాను నేను. అంటే స్వేచ్ఛ అల్టిమేట్ అంతే.
అసలు అమ్మ ఏం చదువుకున్నారు అంటే అంత మెచ్యూరిటీ ఎట్లా ఒప్పించారు? అసలు మామూలుగా అయితే ఏ కుర్రోడైనా ఇంజనీరింగ్ అయిపోయింది అనగానే ఓ జాబ్కి వెళ్తున్నాను అని చెప్పి సంతోషంగా ఉంటారు. నేను ఏం చేయను ఇట్లాగా తిరుగుతాను అని బయలుదేరినప్పుడు అమ్మ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? అసలు ఎట్లా ఒప్పుకున్నారు? ఫస్ట్ చిన్నప్పటి నుంచే చాలా వియర్డ్గా ఉండేవాడిని నేను. సైంటిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఇంట్లో క్యాండిల్స్తో ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని అనమాట. నాకు అదొక ఫ్యాసినేషన్, ఏంటిది క్యాండిల్స్ ఎలా కాలుతున్నాయి, ఏదేదో ఎక్స్పెరిమెంట్ చేసేవాడు అనమాట. తర్వాత ఇంట్లో బాత్రూంలో ఏదో డిటర్జెంట్స్ ఉంటే అవన్నీ కలిపేసి ఇది రూమ్ ఫ్రెషనర్ అని దాని పేరు పెట్టేసి అప్పుడు నాకు రూమ్ ఫ్రెషనర్ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. రూమ్ ఫ్రెషనర్ అని ఒక పేరు పెట్టేసి అమ్మేద్దాం అనుకున్నాను. సో అలా చాలా వియర్డ్గా ఉండేవాడిని నేను. 10th స్టాండర్డ్ ఉన్నప్పుడే ఓన్ క్లాస్మేట్స్కి ట్యూషన్స్ తీసుకునేవాడు అనమాట. సో మీ క్లాస్మేట్స్కి నేను ట్యూషన్స్ తీసుకునేవాడు. దట్స్ మై ఫస్ట్ రన్నింగ్. దాని తర్వాత సో అలా వియర్డ్గా ఉండడం వల్ల షీఈ్ ఆల్వేస్ క్లియర్ వీడు ఇలాగే ఉన్నాడు అని. నేను ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి ముందు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మ్యూజిక్ అంటే బాగా ఇష్టమైందనమాట. సో అప్పుడు లిరిక్స్ రాసేవాడిని, పాటలు ట్యూన్ చేసేవాడిని. బెర్క్లే స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అని లండన్లో ఒక కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. అది ఎక్కడ విన్నా బెర్క్లే స్కూల్ ఆఫ్ మ్యూజిక్ గురించి విన్నాను. సో అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఇంజనీరింగ్ చేయను, నాకు బెర్క్లే స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో జాయిన్ అవ్వాలని ఉంది అని చెప్పాను. తను ఇనిషియల్ రియాక్షన్ ఆబ్వియస్లీ షాకే, ఏంటి సడన్గా వచ్చి చెప్తున్నాడని. కానీ తర్వాత బ్యూటిఫుల్గా ఒక పర్స్పెక్టివ్ చెప్పింది నాకు, నీకు చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ అంటే ఇష్టం, ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వకుండా ఎలా తెలుస్తుంది నీకు, అది నీకు ఇష్టమా లేదా అనేది ఎలా తెలుస్తుంది? జాయిన్ అయితేనే తెలుస్తుంది. మ్యూజిక్ నీతో పాటు ఎప్పుడు ఉంటుంది, నీకు ఇష్టం లేకపోతే ఎప్పుడైనా వచ్చేయచ్చు కదా అని చెప్పింది అనమాట. సో దాట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత బెంగళూరు వచ్చి దయానంద సాగర్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంటుంది, అక్కడ డిప్లొమా ఇన్ రోబోటిక్స్కి ఒక అప్లికేషన్, ఎవరికి చెప్పకుండా అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసేసాను. తర్వాత మా స్కూల్ కరస్పాండెంట్ కాల్ చేసి, అబ్బాయి బాగా చదువుతాడు, ఐఐటీలో వస్తుంది, ఎందుకు 11th 12th చదవచ్చు కదా, ఇంటర్ చదవచ్చు కదా అని అమ్మకి చెప్తే, అమ్మ నాకు చెప్తే, తర్వాత ఐఐటి బాంబే ఎలా ఉంటుంది, ఐఐటి అంటే ఏంటి నాకు తెలియదు అప్పుడు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఐఐటి బాంబేది ఒక పిక్చర్ చూసాను నేను. ఓ చాలా బాగుంది, అయితే ఇంజనీరింగ్ అయితే వద్దు, ఇంటర్ చేద్దాము, తర్వాత రోబోటిక్స్ అనే తర్వాత చేద్దాము ఇంజనీరింగ్లో అనుకుని నేను జాయిన్ అయింది. సో నేను ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ డెసిషన్స్ అనమాట నాకు. ఎందుకంటే ఆ కాలేజ్ నాకు చాలా నేర్పించింది, చాలా బ్యూటిఫుల్ హ్యూమన్స్ని ఇచ్చింది, బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ని ఇచ్చింది, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది నాలో, చాలా ఫ్రీడమ్ ఇచ్చింది. అంటే అడల్ట్స్ని అడల్ట్స్లా ట్రీట్ చేసింది కాలేజెస్, అడల్ట్స్ని అడల్ట్స్లా ట్రీట్ చేసింది. 18 ఇయర్స్ దాటిన తర్వాత కూడా చేయబట్టుకొని నువ్వు ఇలాగే రాయాలి, నువ్వు కాలేజ్ రాకపోతే మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాను, బుల్షిట్ అనమాట, నాకు నచ్చదు అసలు. అడల్ట్స్ని అడల్ట్స్లా ట్రీట్ చేసింది. నువ్వు కాలేజ్కి వస్తే నువ్వు చదవాలనుకుంటే నువ్వు చదువు, లేదంటే లేదు, అది నీ ఇష్టం. నీ నువ్వు చదివితే ఒకవేళ నీకు జాబ్ చేయడం, ఇంజనీర్ అవ్వడం నీకు ఇష్టమైతే, నువ్వు చదవకపోతే ఇంజనీర్ అవ్వలేవు అన్నది చాలా క్లియర్గా కాలేజ్ ఆ ఫ్రీడమ్ ఇచ్చింది అనమాట. అది నాకు నచ్చింది, అది చాలా కాలేజెస్లో లేదు అని నేను తర్వాత ట్రావెల్ చేసిన తర్వాత తెలుసుకున్నాను అనమాట. చాలా కాలేజ్ లిటరల్గా యూనిఫామ్ వేసుకుని వెళ్ళడం, కాలేజ్లో కూడా స్టడీ అవర్స్ పెట్టడం, ఇలాంటివన్నీ జరిగాయి అనేసి నాకు తర్వాత తెలుసు. సో ఆ కాలేజ్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా నేర్పించింది. దాని తర్వాత నాకు ఇంజనీరింగ్ అనేది నేను కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ఇంజనీర్డ్ థింగ్స్, ఇంజనీరింగ్ కాకుండా. అంటే ఇప్పుడు నాకు ఫోన్ అంటే ఇష్టం, అందులో ఎలా లోపల ఏం జరుగుతుంది అంతా నాకు అనవసరం. కానీ ఆ ఫోన్ వాడడం అంటే ఇష్టం, ల్యాప్టాప్ ఎలా పనిచేస్తుంది, అది బ్యూటిఫుల్గా డిజైన్ అయింది అది నాకు ఇష్టం, లోపల పార్ట్స్ ఏ పార్ట్స్ వల్ల అది జరుగుతుంది, ఆ ఎలక్ట్రానిక్స్ అవన్నీ నాకు ఇష్టం లేదు అని నాకు తర్వాత అర్థమైంది. రోబోటిక్స్ నాకు ఇష్టం అవడానికి కారణం అది చేసే పనులు, కానీ అది ఎలా అది ఎందుకు చేస్తుంది అనేది నాకు ఇష్టం లేదు అనేది నాకు తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. సో ఐ థాట్ ఓకే దిస్ ఇస్ నాట్ మీ అనేసి నేను డ్రాప్ అయిపోయాను కాలేజ్. నేను క్లాసెస్ అటెండ్ అవ్వడం స్టాప్ చేశాను, స్టాప్ చేసి థర్డ్ ఇయర్ బిగినింగ్లో నేను క్లాసెస్ అటెండ్ అవ్వడం స్టాప్ చేసి, బట్ స్టిల్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, ఆల్ 4 ఇయర్స్ కాలేజ్లో ఉన్నాను. బికాస్ యాజ్ ఎ సెడ్ నాకు కాలేజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఆల్ 4 ఇయర్స్ కాలేజ్లో ఉన్నాను. సో ఇదంతా ఒకరోజులో సడన్గా వెళ్ళి నేను ట్రావెలర్ అయిపోతాను అని అనౌన్స్మెంట్ చేయలేదు. ఇట్ వాజ్ ఆల్ స్లోలీ, నేను ముందు నుంచి ఐ వాజ్ లైక్ దాట్ కాబట్టి స్లోగా షీ అండర్స్టూడ్ దిస్ ఈస్ హిమ్.
అనేది తను అర్థం చేసుకునేది మెల్లమెల్లగా ఐ వాజ్ టెల్లింగ్ హర్ నేను బుక్స్ చదివింది ఆమెతో షేర్ చేసుకున్నాం ఇలా ఇలా ఉంది చూసావా అని. తర్వాత ఒకరోజు నేను ఇలా ట్రావెల్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు తను నేను డ్రాప్ అయిపోయాను అప్పటికే నేను ఒక క్లాసెస్ సడన్గా ఉన్న స్టాప్ చేస్తే అది అనౌన్స్ చేశాను నేను డ్రాప్ అయిపోయాను నాకు ఐఎమ్ నాట్ రైటింగ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎ డిగ్రీ డిగ్రీ ఇస్ ఎస్ పీస్ ఆఫ్ పేపర్ నాకు అది అనవసరం ఎందుకంటే ఐ బిలీవ్డ్ ఇఫ్ యూ డిజర్వ్ ఎ డిగ్రీ యూ డోంట్ నీడ్ ఇట్ యూ ఇఫ్ యూ నీడ్ ఎ డిగ్రీ యూ డోంట్ డిజర్వ్ ఇట్ మీకు నిజంగా డిగ్రీ మీరు డిజర్వ్ చేస్తే యూ కెన్ వాక్ ఇన్ టు ఎనీ కంపెనీ అండ్ వితౌట్ ఎ డిగ్రీ యూ విల్ గెట్ ఎ జాబ్ ఆ డిస్కషన్స్లో నేను క్వశ్చన్ చెప్పాను నువ్వు నమ్మిన దేవుళ్ళు నువ్వు అడ్మైర్ చేసే మనుషులు అందరూ ట్రావెలర్స్ దే హ్యావ్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ ట్రావెల్ నుంచి వాళ్ళు చాలా నేర్చుకున్నారు మీరు ఏ రిలీజియన్ అయినా తీసుకోండి ఏ దేవుడినైనా తీసుకోండి ఎలాంటి క్రియేషన్ ఆఫ్ అంటే హ్యూమన్స్ క్రియేట్ చేసిన ఎలాంటి దేవుడినైనా తీసుకోండి దేవర్ ట్రావెలర్స్ రియల్ లైఫ్లో మనకి హిస్టరీ చెప్పిన మనుషుల దగ్గర నుంచి మనంగా క్రియేట్ చేసుకున్న దేవుళ్ళ వరకు అందరూ ట్రావెలర్స్ సో అట్ వన్ పాయింట్ ఆఫ్ ద అదర్ సో అలా ట్రావెల్ చేయడం నువ్వు అడ్మైర్ చేసే మనుషులు కానీ దేవుళ్ళు కానీ ట్రావెల్ చేశాను నేను ఎందుకు ట్రావెల్ చేయకూడదు వై ఆర్ యూ సీయింగ్ మీనే లోవర్ లైట్ అప్పుడు నీ కొడుకు ఎందుకు దేవుడు కాకూడదు అని అడిగాను అనమాట సెకండ్ నేను చెప్పింది నేను చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడిని సో స్కాలర్షిప్స్ చదివాను అనమాట సో నేను ఇంట్లో నుంచి పెద్దగా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు నేను ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే షీ హ్యాస్ టు పే అప్పుడు నేను డబ్బులు లేకుండా ట్రావెల్ చేయాలనుకున్నాను నేను ఇంట్లో నుంచి ఏం తీసుకోవట్లేదు అండ్ రోడ్ పైకి వెళ్ళి రోడ్లో నుంచి చాలా నేర్చుకుంటాను అందరు నేర్చుకున్నారు కదా ఇప్పుడు నేను కథలు చెప్పేవాను స్టీవ్ జాబ్స్ గురించి కానీ ఎలాన్ మస్క్ గురించి కానీ వీళ్ళంతా ఎంటర్ప్రీనర్ నేను అప్పుడు స్టార్టప్ ఐడియా ఏదైనా వస్తుందేమో వన్ ఇయర్ గ్యాప్ ఇయర్ లాగా తీసుకొని స్టార్టప్ ఐడియా ఏమైనా వస్తుందేమో అనే ఇంటెన్షన్తోనే నేను ట్రావెల్ స్టార్ట్ చేశాను అనమాట సో వీళ్ళ గురించి కథలు చెప్పేవాడిని సో వీళ్ళు రోడ్ పైన నేర్చుకున్నప్పుడు నేను ఎందుకు నేర్చుకోవద్దు రోడ్ విల్ బి మై యూనివర్సిటీ నేను ఫ్రీగా నేర్చుకుంటాను కదా అని చెప్పాను సో మోస్ట్ పీపుల్ ఏం అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు టౌన్స్లో వాళ్ళ పేరెంట్స్ ఉండేవాళ్ళు ఉంటారు సిటీస్కి వచ్చి జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు 6 మంత్స్కి ఒకసారో 1 ఇయర్కి ఒకసారో ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళని చూసేసి వస్తుంటారు కదా ఐ విల్ డూ ద సేమ్ అప్పుడు దాంట్లో డిఫరెన్స్ ఏముంది ఎందుకు నన్ను డిఫరెంట్గా చూస్తున్నారు అనేసి నేను డిఫరెంట్ చూడాల్సిన అవసరం లేదు ఐ విల్ బీ లైక్ దిస్ అని చెప్పేసి నేను చెప్పాను అనమాట అండ్ ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే నేను ఎప్పుడు వస్తానో తెలీదు నాకు రోడ్ పైన నేను డబ్బులు లేకుండా ట్రావెల్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి రోడ్ పైన ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి ఐ వాంటెడ్ టు టేక్ ఏ స్మాల్ ట్రిప్ ఒక ట్రిప్ లాగా తీసుకోవాలి వీళ్ళతో అని అనుకున్నాను అని నేను అనుకున్నాను చెల్లికి ఒక డ్రీమ్ ఉండింది అనమాట షీ వాంటెడ్ టు సీ స్నో చూడాలి అనేది ఒక డ్రీమ్ ఉండింది సో షీ టుక్ లోన్ మా అమ్మ లోన్ తీసుకొని బికాస్ వీ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట సో షీ టుక్ లోన్ అండ్ మేము లడాక్ వెళ్ళాం మేము ముగ్గురం అమ్మ నేను చెల్లి లడాక్ వెళ్ళాం అనమాట కరెక్ట్గా నేను జూలైలో స్టార్ట్ అయ్యాను మేలో వెళ్ళాము సో లోన్ తీసుకొని అక్కడికి వెళ్ళి దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాం అక్కడి నుంచి ఢిల్లీ ఆగ్రా అని ఢిల్లీలో అక్షర్ధామ్ టెంపుల్ ఒకటి ఉంటుంది ఆ టెంపుల్ ఒక టూర్ ఇస్తారు సమ్ స్వామీజీ ఆయన పేరు నాకు గుర్తులేదు ఆయన గురించి ఆయన ఆ స్టోరీ మొత్తం ట్రావెలే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నడుచుకుంటూ ట్రావెల్ చేసి ఆయన ఏం నేర్చుకున్నాడనే అది ఆయన ఎలా స్వామి చేయడనేది సో అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట దాని తర్వాత ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది అనేది అమ్మని చెప్పారనమాట సో షీ వాస్ వెరీ క్లియర్ సో ఇదే అనేసి సో దాని తర్వాత నేను ట్రావెల్ అలా కన్విన్స్ అయింది అండ్ నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను సెకండ్లీ చాలామందికి నేను చెప్పేది ఏంటంటే కన్విన్స్ చాలామంది అడుగుతారు కన్విన్స్ కాకపోతే మీరు చేసిండేవాళ్ళు కాదు కదా అంటే ఐ డోంట్ థింక్ సో కన్విన్స్ కాకపోయినా చేసిండేవాళ్ళు ఎందుకంటే పేరెంట్స్ ఆర్ హ్యూమన్స్ వాళ్ళు మనుషులే వాళ్ళు దే ఆర్ నాట్ గాడ్లీ ఫిగర్స్ మనం అనుకున్నట్టు వాళ్ళు మనుషులే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఐడియాస్ వాళ్ళ పర్స్పెక్టివ్స్ కూడా వాళ్ళు పెరిగిన పరిస్థితుల వల్ల వాళ్ళు చదివిన పుస్తకాల వల్ల వాళ్ళ కలిసిన మనుషుల వల్లే ఫామ్ అవుతుంది కదా సో ఒకవేళ ఒప్పుకోకపోయి ఉంటే నేను సరే అది నీ పర్స్పెక్టివ్ అని నేను ట్రావెల్ చేశాను ఎందుకంటే పాయింట్ ఏంటంటే ప్రేమించడం అంటే ప్రతి ఒక్క దాన్ని ఒప్పుకోవడం కాదు కదా అంటే ప్రేమ అంటే నువ్వు చెప్పిన దానిలో ఒప్పుకోవడం కాదు యూ కెన్ లవ్ సమ్వన్ అండ్ స్టిల్ డిసగ్రీ అది నేను బిలీవ్ చేస్తాను కొన్ని లక్షల మంది రాస్తే ఒక 60 మందికి మాత్రమే కాలేజీలో సీట్ దొరుకుతుంది సో
నీకు అలా వచ్చిందంటే యు ఆర్ సమ్వాట్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుతావనే కదా. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అంటే, తను చెప్పాడు చిన్నప్పటి నుంచి నేను ఇలాగే పెరిగాను, మా ఇంట్లో ఇదే నేర్పిస్తారు, మా ఊర్లో ఇదే ఉంది, నేను ఎలా మారుతాను అనుకుంటున్నావు అన్నాడు. నాకు షాక్ అయ్యానమాట నేను, ఏంటి ఇలా. తర్వాత నేను దాని గురించి ఆలోచించడం వల్లట, తర్వాత నాకు అనిపించింది ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అదేగా ఒకటి తప్పు పర్స్పెక్టివ్ ఉంటే దాన్ని క్వశ్చన్ చేయడమో లేదా ఇది కరెక్ట్ కాదు అని ఆలోచించి దాని నుంచి బయటకు రావడమే కదా ఎడ్యుకేషన్. కానీ దాన్ని కూడా సమర్థించడం ఎలాంటి ఎడ్యుకేషన్ ఇది అనిపించింది అనమాట. సో ఎడ్యుకేషన్ అంటే పీస్ ఆఫ్ పేపరా, డిగ్రీనా? ఎడ్యుకేషన్ అంటే ఓకే నేను ఇంజనీరింగ్ చదివేశాను, ఓ ఈ కాలేజ్లో సీట్ వచ్చేసింది నాకు, ఇంజనీరింగ్ చదివేశాను, యుఎస్లోనే ఎక్కడో ఎంఎస్ చేశాను, తర్వాత నేను ఒక మంచి కంపెనీలో పనిచేస్తాను, ఇదేనా ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే ఇది కాదే. ఎడ్యుకేషన్ అంటే మనల్ని మనం తెలుసుకోవడం కదా, గ్రో అవ్వడం కదా ఎడ్యుకేషన్ అంటే అని నాకు చాలా నేర్పించింది అనమాట. సో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హీచాకింగ్లో తిరిగారు కదా, అవును. ఎన్ని ఇళ్ళు అట్లాగా అంటే, ప్రతిసారి లిఫ్ట్ అడగడం, ఒక దగ్గర వెళ్ళిపోవడం, అక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ అడగడం, ఈ మధ్యలో మీ ఫుడ్ కానీ వాటర్ కానీ చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, అండ్ మీ లగేజ్ ఎట్లా ఉండేది, ఎట్లా తిరిగేవాళ్ళు? సో ఒక బ్యాగ్ ఉండేది నా దగ్గర, ఆ బ్యాగ్లో బేసిక్ నెసెసిటీస్ అంటే సెన్స్ బట్టలు, ఒక ల్యాప్టాప్, ఒక కెమెరా, ఇవి పట్టుకొని తిరిగేవాళ్ళు అనమాట. దా ల్యాప్టాప్ కెమెరా ఉండడం వల్ల చాలామంది మా ఫ్రెండ్స్ కొంతమంది 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తావు, ఎవరో ఒకరు నిన్ను మొత్తం తీసుకొని పంపించేస్తాను నిన్న అని చెప్పారు. కానీ ఆ 10 రోజులు నెల అయింది, నెల సంవత్సరాలు అయింది. కానీ అదే లిఫ్ట్ తీసుకుని వెళ్ళేవాడిని. చాలా చోట్ల ఏం జరిగేదంటే, నేను ఎవరి దగ్గర అయితే ఉన్నానో వాళ్ళు బస్ ఎక్కిచ్చేసేవాళ్ళు, ట్రైన్ టికెట్ తీసిచ్చేసి ట్రైన్లో కూర్చోబెట్టేవాళ్ళు, ఒకసారి ఫ్లైట్లో కూడా కూర్చోబెట్టేశారు. సో అలా ఒకసారి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వాళ్ళే వెళ్తుంటారు, నేను అప్పుడు వెళ్తుంటాను, వాళ్ళు నాతో వాళ్ళు వస్తుంటారు. సో వాళ్ళతో పాటు ఎక్కేసి మా కారులో అనేసి విడిచికెళ్ళిపోతారు. సో అలా జరుగుతుంటాయి అన్నమాట. సో ఫుడ్ అంటే ఇప్పుడు బేసికల్లీ 3 థింగ్స్ కదా ట్రావెల్కి, ట్రావెల్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోవడం, ఉండడానికి ప్లేస్, తినడానికి తిండి, ఈ మూడే బేసిక్ నెసెసిటీస్ ట్రావెల్లో. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోవడానికి నేను లిఫ్ట్ తీసుకుని వెళ్ళేవాడిని, లేకపోతే ఎవరో ఒకరు బస్లో కూర్చోబెట్టేవాడు, ట్రైన్లో కూర్చోవాలని చేసేవాళ్ళు. నేను ఎక్కడైతే ఉన్నానో వాళ్ళే నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు. ఉండడానికి డిఫరెంట్ మార్గాలు వెతుక్కునేవాడిని అనమాట. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఇంటర్నెట్లో, కౌచ్ సర్ఫింగ్ అని ఒకటి ఉంటుంది. సో కౌచ్ సర్ఫింగ్ ద్వారా నాకు చాలామంది హెల్ప్ చేశారు, చాలామంది ఇంటికి పిలిచి దే హోస్టెడ్ మీ, ఫేస్బుక్లో ఇన్వైట్ చేస్తారు, లేదా ఫేస్బుక్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో పోస్ట్ చేసినప్పుడు ఇన్వైట్ చేస్తారు. సో ఇలాంటివి ఐ ఆల్వేస్ యూస్ టు ఫైండ్ అవే. లేకపోతే బస్లో నేను బస్సులో ట్రావెల్ చేస్తుంటే ఇంటికి పిలుచుకొని పోయిన వాళ్ళు ఉన్నారు, నేను బస్ స్టాండ్ నుంచి ఉంటే ఇంటికి పిలుచుకొని పోయిన వాళ్ళు ఉన్నారు, నేను లిఫ్ట్ తీసుకొని పోతుంటే మా ఇంటికి రా అనిపించుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఎక్కడైతే ఉంటానో వాళ్ళు నాకు ఫుడ్ పెడతారు. లిఫ్ట్ తీసుకున్నప్పుడు ఒకవేళ నేను ఆన్ ద వే ఉన్నానంటే వాళ్ళు ఫుడ్ పెడతారు. అలా జరుగుతుంటాయి అన్నమాట. అట్లా ఎంత పాటు తిరిగి ఉంటారు ఇండియా? దాదాపు నార్త్ ఇండియా అంతా కవర్ చేసినట్టున్నారు కదా. ఇండియా, మోస్ట్ ఆఫ్ ద ఇండియా నేను ట్రావెల్ చేసాను. అలా టూ ఇయర్స్ కంప్లీట్గా హిచ్ హైకింగ్ ఈ వితౌట్ మనీ ట్రావెల్ క్లోజ్ టు 2 ఇయర్స్ చేశాను. ఆ 2 ఇయర్స్లో కూడా మధ్యలో ఒకసారి బండ్లో ట్రావెల్ చేశాను, కొంచెం దూరం సైకిల్లో ట్రావెల్ చేశాను, ఇలాంటివన్నీ మధ్యలో చేశాను అనమాట. సో దోస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ మై జర్నీ అనమాట. కానీ ఆ క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా నేను ఆన్సర్ చేయలేను అనమాట. ఎందుకంటే మొత్తం ఎన్ని చూశారు, ఎంత చూశారు అంటే, ఎంత చూసినా ఎంత చెప్పినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే, ఒకసారి మాట్లాడుతూ ఒక 4-5 కూర్చొని ఉన్నామంటే, ఒక 4 నాకు 4 ప్లేసులు చెప్పారు, 4 ప్లేసులు నేను చూడలా, కానీ ఆ స్టేట్కి పోయి ఉన్నా, ఆ 4 ప్లేసులు నేను చూడలా. అప్పుడు నేను మొత్తం చూసానని ఎందుకు అనుకోవాలి? నా అది నా ఈగోకే ఒక ఫట్ మని కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ నాట్ రైట్. సో అందుకు నేను ఎంత చూసినా ఇంకా చాలా చూడాలి. సో అండ్ హిచాకింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా, అంటే రోడ్ మీద ఉండిపోవడం కానీ, నైట్ ఎక్కడ వెళ్ళాలో తెలియకపోవడం కానీ? కానీ విపరీతంగా వానలు పడుతున్నాయి అక్కడ, ఎవరూ తెలియదు నాకు. టెంట్ వేసుకుందాం అనుకుంటే అసలు బయటికి వెళ్ళడానికి కూడా కావట్లే, చాలా ఘోరంగా వానలు పడుతున్నాయి అనమాట. సో ఏం చేయాలో తెలియట్లేదు. సో ఒక షాప్ కీపర్ ఉన్నాడు, ఆయన షాప్ ఒకటి ఉండింది, షాప్ కీపర్ దగ్గర పోయి వెళ్ళి ఇలా ఎక్కడైనా టెంట్ వేసుకొచ్చా అని అడిగాను. లేదు, వానలు విపరీతం పడుతున్నాయి, ఎలా వేసుకుంటాం అన్నాడు. సర్లే అనేసి అట్లే బస్ స్టాండ్లో పోయి కూర్చునేసాను అనమాట. తర్వాత నైట్ ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన నైట్ క్లోజ్ చేస్తున్నాడు, ఇక్కడ పడుకోవచ్చా, మీ షాప్ ఉందా ఇక్కడ పడుకోవచ్చా, నాకు ప్లేస్ లేదు అంటే,
పడుకో అన్నాడు. తర్వాత ఆయన నన్ను లేపి ఇదిగో బిర్యానీ తీసుకొచ్చాను నా కోసమని, ఇదిగో రెండు ప్యాకెట్ నువ్వు ఉన్నావు రెండు ప్యాకెట్లు తీసుకొచ్చాను అని ఒక ప్యాకెట్ వచ్చాడు. సో అలాంటివి జరుగుతుంటాయి. అంటే అంతకుముందు ఏం పెద్దగా మీరిద్దరు మాట్లాడుకో? ఒకసారి ఆ రోజే కలిశాను. ఆ టైంలోనే రెండు సార్లు కూడా ఈ పడుకొచ్చా అని అడగడం, ఎక్కడైనా టెంట్ వేసుకొచ్చారు అన్నాను రెండే. ఆయన ఎందుకు నాకు తీసుకొచ్చి ఇచ్చాడో అది ఆయనకే తెలుసు. ఆ మనిషిలో మనం ఏం చూస్తాం, ఆ మనిషి ఆ టైంలో మనకేం చూపిస్తున్నాడు అన్న దాని మీదే మనకి ఆ మనిషి మీద ఫామ్ అయ్యే ఒపీనియన్ పర్స్పెక్టివ్ ఫామ్ అవుద్ది అనేది నేను నమ్ముతానమాట. నేను పెరిగిన పరిస్థితుల్లో నాకు కొన్ని కండిషనింగ్ ఉంటుంది కదా, ఆ కండిషనింగ్ ఈ ట్రైబల్స్కి వాళ్ళకేం తెలీదు, అలాగే మనల్ని పెంచుతారు. అందుకే సిటీస్కి వచ్చి మేము బతుకుతున్నాము. ట్రైబల్ పీపుల్ అంటే అనాగరికత అంటారు కదా, సివిలైజేషన్ ఇదే సివిలైజేషన్, ఆ సివిలైజేషన్ కాదు అని మనల్ని కండిషనింగ్లో పెంచుతారు. ఇది సివిలైజేషన్ అయినప్పుడు అది ఇంకా బ్యూటిఫుల్ సివిలైజేషన్. అసలు ఇప్పుడు మేఘాలయ లాంటి ప్లేస్లో ఒక ట్రైబల్ విలేజ్ ఒక 30 హౌస్హోల్డ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళడానికి కూడా రోడ్ లేదు, 2 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళాలి. అక్కడ స్కూల్ మన రోడ్లు నీట్గా ఉన్న విలేజ్లో కూడా స్కూల్ ఉండవు. అక్కడ స్కూల్ ఉంది, అది చాలా బాగుంది స్కూల్. సో అక్కడ నేను 1 మంత్ టీచర్గా వాలంటీర్ చేశాను అనమాట. సో అలాంటి ప్లేస్లో స్కూల్లో ఉన్నామంటే వాళ్ళు ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. ఒక వింటర్ క్యాంప్ పెట్టి నా అలాంటి ఒక ట్రావెలర్ని ఇన్వైట్ చేసి మా పిల్లలకి టీచ్ చేయండి అని చెప్పడం, వాళ్ళు ఎంత ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. అది కాక ఇట్స్ మెటిలీనియస్ సొసైటీ మొత్తం అంతా అమ్మాయి నుంచి రావడం. ఉమెన్, మనం ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ ఫెమినిజం గురించి చాలా మాట్లాడతాం. ఇది దట్స్ దే పార్ట్ ఆఫ్ దర్ కల్చర్. వాళ్ళు వేసుకున్న డ్రెస్సు చూడాలి మీరు. ఇక్కడ వాళ్ళు రాస్తుంటారు కదా అమ్మాయిలు ఇలాగే ఉండాలి. నేను హిందూలో ఒక ఆర్టికల్ చదివాను, రేప్ గురించి ఒక ఆర్టికల్ ఒక టైంలో చదివాను అనమాట. రేప్ అనేది సెక్షువల్ ఇన్స్టింక్ట్లో రాదు, రేప్ అనేది మోస్ట్లీ ఒక పవర్ అథారిటీ దగ్గర నుంచి వస్తుంది. నువ్వెందుకు నువ్వు ఫుల్ బట్టలు వేసుకోవాలి, నువ్వు తక్కువ బట్టలు వేసుకున్నావు అంటే నేను నా మాట నువ్వు వినట్లే నేను రేప్ చేస్తా, ఇలాంటి పర్స్పెక్టివ్ నుంచి వస్తుంది. రేప్ అనేది సెక్షువల్ ఇన్స్టింక్ట్ నుంచి రాదు అన్నది నేను ఆ చదివానంటే చాలా బ్యూటిఫుల్ కదా అనిపించింది. అక్కడ అయితే ఇట్లాంటి వాళ్ళు ఇట్లా కథలు చెప్పేవాళ్ళు అక్కడికి వెళ్ళి చూడాలి. వాళ్ళు బట్టలు వేసుకునేది చూస్తే వీళ్ళు సూసైడ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. అంత అలా అక్కడ 1% కూడా డిఫరెన్స్ లేదు. 1% కూడా అలా చూడడం కూడా వాళ్ళకి తెలియదు. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అది మనం అనాగరికత అని కూడా మన మూర్ఖత్వం అంతే. నార్త్ ఈస్ట్లో ఉన్నప్పుడు హిజాకింగ్ ద్వారానే కదా ఎప్పుడు వెళ్ళింది? అవును. నార్త్ ఈస్ట్కి వెళ్ళేది ముంబై నుంచి వెళ్ళాను. ముంబై నుంచి ఒకరు ట్రైన్లో కూర్చోబెట్టారనమాట. అక్కడి నుంచి అస్సాంకి వెళ్ళి అస్సాం తర్వాత ఫండ్స్ కలెక్షన్ ఇది స్టార్ట్ చేశారు కదా? అవును. అండ్ వేరు వేరు పనులు కూడా చేశారు. ఏమేం చేశారు, ఎంత కలెక్ట్ చేశారు దాని ద్వారా? జర్నీలో చాలా చేశాను. ఒకటి చెఫ్గా చేశాను, ఫుడ్ ట్రక్ రన్ చేశాను, టీ అమ్మాను, బొమ్మలు అమ్మాను. లిటరల్గా ఇట్లా ప్లెక్కార్డ్ పెట్టుకొని టాయ్స్ ఫర్ సేల్ అనేసి పెట్టుకొని బండిలో ట్రావెల్ చేస్తూ బండి పైన బొమ్మలు పెట్టేసి ఇట్లా టాయ్స్ ఫర్ సేల్ అని రోడ్ పైన పెట్టుకొని అమ్మాను. ఒక 1 మంత్ ఒక ప్లేస్లో ఉండాలనిపించింది, డెలివరీ బాయ్ అయిపోయాను. ఇంకా చిన్న చిన్న బిజినెసెస్ రన్ చేశాను. తర్వాత అంటే వర్చువల్గా వాళ్ళు రన్ చేసేవాళ్ళు, నేను మార్కెటింగ్ చేసేవాళ్ళు. కంటెంట్ రైటింగ్ చేశాను, ఇప్పటికీ కంటెంట్ రైటింగ్ చేస్తున్నాను. సెకండ్ చాలా వాలంటీర్ చేసేవాడిని అనమాట. దాని నుంచి డబ్బులు వచ్చేది. వాలంటీర్ నుంచి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు తోచింది ఇచ్చేవాళ్ళు. దీని నుంచి పర్ఫెక్ట్గా ఎంత అనేది ఒక క్లారిటీ ఉంటుంది. దాని నుంచి వాళ్ళు తోచింది ఇచ్చేవాళ్ళు. అది ఒక కైండ్ ఆఫ్ డొనేషనే, కానీ నేను వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. రైటర్గా, ఫోటోగ్రాఫర్గా, ఆర్టిస్ట్గా, నైట్ మేనేజర్గా, ఇలా చాలా చాలా టీచర్గా వాలంటీర్ చేశాను అనమాట. నేను నాకు పెద్దగా ఏమీ డబ్బులు అవసరం లేదు కాబట్టి ఏం డబ్బులు వచ్చినా సేవ్ చేసుకునేవాడిని. తర్వాత వ్యాన్ తీసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఆబ్వియస్గా, సో డొనేషన్స్ కోసం అడిగాను. ఇప్పుడు ఒకరి ఇంటికి పిలిచి ఒకే ఇంత ఒక ఈ మనం కూర్చున్న ఒక స్పేస్లో ఒక హాఫ్ ఉంటుంది, అంత చిన్న ఇంట్లో ఒక 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 రూము, ఒక బెడ్ ఒక లివింగ్ రూమ్ కూడా కాదు, అది ఒక కిచెన్. వాళ్ళ ముగ్గురు ఫ్లోర్ పైన పడుకొని నేలపైన పడుకొని మీరు బెడ్లో పడుకొని అన్న బెడ్ ఇస్తే ఇంకేమనిపిస్తుంది అసలు. నా ఒక ప్లేస్లో ఫోన్ పోయిందని ఊరికే జనరల్గా
ఇప్పటి వరకు మీ ఫోన్ యూజ్ చేసుకున్నాను, ఇంకా రేపటి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా కదా, ఎలా చేస్తానో తెలీదు, సరేలా చూసుకుందాం అన్నట్టంటే రూమ్లోకి వెళ్ళి వెంటనే ఒక ఐఫోన్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి నువ్వు పెట్టుకో అంటే అసలు ఏడు కాకుండా ఏమొస్తుంది? ఇంకా నాకు అంత ప్రేమ చూపిస్తే నాకు ఏం చేయాలో కూడా తెలియదు. ఆ ప్రేమ తీసుకుని ఏం చేయాలి, నిజంగానే ఏం చేయాలో తెలియదు. అసలు అంత ప్రేమ ఇచ్చారు. ఫుడ్ ట్రక్ రన్ చేశాను కదా, ఫుడ్ ట్రక్ మీదేనా లేదంటే? మా కజిన్, నేను కజిన్ వచ్చి ఫుడ్ ట్రక్ రన్ చేయాలని ఉంది అన్నాడు, చెఫ్ కోసం చూస్తున్నాను అన్నట్టు చెప్పాడు. చెప్తే వాడు నేను బాగా క్లోజ్ అనమాట. చిన్నప్పటి నుంచి బెంగళూరు నాకు ఇంకొకటి నేను బాగా ఎదగడానికి కారణం వాడు నాకంటే 6 ఇయర్స్ పెద్దవాడు, కానీ వాడికి వాడు నేను బాగా క్లోజ్గా ఉండడంతో వాడి ఫ్రెండ్స్తో వాడు మాట్లాడడం, వాడు బుక్స్ తీసుకొని నేను చదవడం, వాడు ఇంజనీరింగ్ చేసేవాడు, వాడు కంప్యూటర్ సైన్స్ బుక్స్ తీసుకొని నేను చదివాడు అనమాట. ఇంటర్నెట్ వాడు నాకు పరిచయం చేశాడు, సోషల్ మీడియా నాకు పరిచయం చేశాడు చాలా చిన్నప్పుడే, 7th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ ఉన్నప్పుడే సోషల్ మీడియా పరిచయం చేశాడు. అప్పుడు నాకు నేను అందుకే చాలా తొందరగా గ్రో అయ్యాను అనమాట. పెద్దవాళ్ళతో పరిచయం పెంచుకుంటే చిన్నప్పటి నుంచి చాలా తొందరగా గ్రో అవుతాం అనేసి నేను అది నేను లిటరల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాను, అది నమ్ముతాను కూడా. సో వాళ్ళు ఇట్లా ఫుడ్ ట్రక్ రన్ చేయాలనుకుంటున్నాను అంటే చెఫ్ అంటే నేను ఎప్పుడు నేను వంట చేసింది లేదు, హెల్ప్ చేశాను. నాకు సామాన్లు కడగడం అంటే బాగా ఇష్టం, ఎవరైనా ఇంటికి పోతే సామాన్లు నేను వంట చేసి ఎవరైనా వంట చేస్తే నేను సామాన్లు కడుగుతాను అనమాట. అది నా రెస్పాన్సిబిలిటీ అంటే తీసుకొని సామాన్లు కడుగుతాను. సో కానీ నేను ఎప్పుడు వంట పర్ఫెక్ట్గా చేసింది లేదు. వాడు చెప్పగానే నేను ఓకే, నేను చెఫ్ అయిపోతే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి యూట్యూబ్లో శాండ్విచ్ల గురించి సెర్చ్ చేసి ఓ ఇదేదో బాగుందని ఒక శాండ్విచ్ చేసి వాడికి ఇచ్చాను. వాడు బాగుంది అన్నాడు, చెఫ్ అయిపోయాను. అది ఎన్ని రోజులు నడిపోయారు అట్లాగా? మిగిలిన వంటలు అవన్నీ ఉంటాయి కదా, అన్నీ యూట్యూబ్తో ఉన్నాయి. శాండ్విచ్లే, శాండ్విచ్ చిన్న ఫుడ్ ట్రక్, అది ఇప్పుడు కేఫ్ అంటే ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఐటమ్స్ ఉండాలి. ఫుడ్ ట్రక్ దారిలో పోయేటప్పుడు చిన్న ఒక ఏమంటారు ఒక ఆటోలో చిన్న ఫుడ్ ట్రక్ లాగా రోడ్ సైడ్ పెట్టుకొని ఉన్నప్పుడు శాండ్విచ్లు జ్యూస్ లాగా. అండ్ మాయా మీ ట్రక్ పేరు కదా, ఇప్పుడున్న బస్ పేరు, ఎందుకని ఆ పేరు దాన్ని తీసుకోవడం కారణం? మాయా అంటే మ్యాజిక్. నాకు యూనివర్స్ ఎప్పుడు మ్యాజికల్గానే అనిపించేది అనమాట, నేను ఏదనుకుంటే అది ఇచ్చింది. లిటరల్లీ నేను ఏదైనా అనుకున్నానంటే అది జరిగిందనమాట. మీరే ఊహించి చూడండి, నా దగ్గర డిగ్రీ లేదు, సొసైటీ దృష్టిలో నేనేం చదువుకోలేదు, జాబ్ చేయట్లేదు, నాకంటూ సేవింగ్స్ ఏం లేవు, నేను డబ్బులు సంపాదించడం లేదు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసింది లేదు, ఏం లేదు. ఒక ఇల్లు కట్టేశాను, ఒక కారు కొనేసాను. లిటరల్ ఆలోచిస్తే ఇది మ్యాజిక్ కాకపోతే ఇంకేంటి? తిరగడానికి డబ్బులు లేకపోతే నేను తిరగలేను అని ఆగిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అరే నేను జాబ్ చేయకపోతే ఈ పూట గడవదు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు ప్రతిరోజు ఏదో ఒక విధంగా వచ్చేస్తూ ఉన్నప్పుడు అది మ్యాజిక్ కాకపోతే ఇంకేంటి? ఇంకా అది యూనివర్స్కి ఒక ట్రిబ్యూట్ లాగా దానికి మాయా అని పేరు పెట్టుకోవాలి అనేసి పెట్టుకున్నాను. ఆ ఇంటీరియర్ అంతా మీరే చేసుకున్నారా? ఎక్కడైనా లేదు, మొత్తం డిజైనింగ్, దాన్ని డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ మొత్తం నేనే చేసుకున్నాను. కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్ అన్నీ నేనే చేసుకున్నాను. ఫ్యూ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారనమాట. ఎన్ని ప్లేసులు ఇప్పటిదాకా వెళ్ళినప్పుడు ఒక రూట్ ఉంటుంది కదా, ఇష్టమైన రూట్ ఏదైనా అనిపించిందా? ఎక్కడ ఇక్కడ కొద్ది రోజులు ఎక్కువ రోజులు ఉంటే బాగుండు అనిపించిన ప్లేస్ ఏముంది? కొద్ది రోజులు ఉంటే బాగుండు అంటే బాగుండంటే ఉండిపోతాను, అది చెప్తున్నాను నేను అంతే. గర్ల్ ఫ్రెండ్, రిలేషన్, ఇట్లా ఎవరైనా రిలేషన్స్? ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ సింగిల్, కానీ ఒక టైంలో ఉండేది అయ్యా. కాలేజ్ టైంలోనా లేదంటే ట్రావెల్ అయిన తర్వాత? కాలేజ్ టైంలో ఎప్పుడు లేదు. నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత లిటరలీ వెంట్ ఇన్ టు మై ఫస్ట్ రిలీజ్. మై ఫస్ట్ రిలేషన్షిప్ వాజ్ యూరోపియన్ అనమాట, పోర్చుగీస్. సో దాని తర్వాత స్లోగా లవ్ అంటే కట్టేసి చైన్ వేసి కట్టుబడేయడం కాదు, లవ్ అంటే వెళ్ళిపోతాను అనుకుంటే వదిలేయడం. ఇప్పుడు మాయాతో ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా అంటే దాని గురించి మీకు పూర్తిగా తెలుసా? ఎక్కడైనా రోడ్ మీద ఆగిపోవటం కానీ దానికి రిపేర్ రావటం కానీ పూర్తిగా తెలుసా అంటే ఐ డోంట్ థింక్ సో. కానీ ఇంటీరియర్ మొత్తం నేనే చేసుకున్నాను కాబట్టి సంథింగ్ ఆల్వేస్ గోస్ రాంగ్ ఎవ్రీ టైమ్. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో పోతూనే ఉంటుంది, దట్స్ వ్యాన్ లైఫ్.
ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఏం చేసుకోవాలి అనేది ఐఎమ్ వెరీ క్లియర్ సో ఐ వాజ్ ఆల్వేస్ క్లియర్ అనమాట నా మాయ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు వెహికల్గా ఎక్కడ ఆగిపోవడం కానీ ఏం జరగలేదు ఆగిపోయినా కూడా దేర్ ఇస్ ఆల్వేస్ సమ్వన్ హూ విల్ నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు లేదంటే నార్త్లో ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు సౌత్లోనే ఏదైనా ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎట్లాగా రెడీ చేసుకునేవాళ్ళు నేను నమ్మేది ఏంటంటే ఒక ప్రాంతంలో ఫుడ్ తింటున్నారంటే వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు ఆన్సెస్టర్స్ ఈ ఫుడ్డే మాకు సరిపోద్ది ఈ ఫుడ్డే ఇక్కడ అవైలబుల్ ఉంది అనే కదా వాళ్ళు తింటుంటారు అది బేసికల్ అది ఆ ఫుడ్ వాళ్ళు బతుకున్నప్పుడు నేను ఎందుకు బతుకుండలేను అది అది వెరీ వెరీ బేసిక్ ఆ క్లైమేట్కి కానీ ఆ వెదర్కి కానీ వాళ్ళ పరిస్థితులకు కానీ అక్కడ పెరిగే ఆ సాయిల్కి కానీ లేకపోతే అక్కడ దొరికే అనిమల్స్కి కానీ సో వీటి మీద బేస్ చేసుకునే కదా ఆ కుసైన్ ఫామ్ అయి ఉంటుంది సో అది అలాంటప్పుడు కాదన్నాను నేనెవరిని దాని క్వశ్చన్ చేయాలని నేనెవరిని వాళ్ళే వాళ్ళ దగ్గర నేనుండి వాళ్ళు నాకు ప్రేమగా పెడుతుంటే మీరు తినకూడదు నేను తిన్ను అని చెప్పడానికి నేను ఎవరిని అనుకునే నేను స్టార్ట్ అయ్యాను అనమాట అంటే విచిత్రంగా అనిపించిన కల్చర్ ఏదైనా ఉందా ఫుడ్లో ఏది తినొచ్చు దాంట్లో ఏది పడేయాలనేది ఎంత తినాలి ఎంత తినకూడదు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళు తింటున్నారు కదా అనేసి వెంటనే నేను ఒక్కడనే పోయి తినేస్తాను అంటే అది కూడా తప్పే ఎందుకంటే యూ డోంట్ నో నువ్వు అక్కడ పెరగలేదు కాబట్టి లోకల్స్తో ఉండి తినడంలో తప్పలేదు ఇండియా దాటి వేరే కంట్రీస్కి వెళ్ళాలనే కోరిక ట్రావెల్ ఇక్కడేనా లేదు ప్రపంచం మొత్తం తిరగాలి అది మాయాలోనే తిరగాలి మోస్ట్లీ నెక్స్ట్ సంవత్సరం అనుకుంటున్నాను యూనివర్స్కి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేసాను చూద్దాం ఎప్పుడు జరుగుతుంది మాయాతో తిరిగేద్దాం మాయాలోనే తిరగాలని అంటే ఇప్పుడు ఆ కండిషన్ లాంగ్ డ్రైవ్ లోపల కంప్లీట్లీ అదే జీవితం అని ఎందుకంటే అది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందేమో అనిపించలేదా ప్రాబ్లం అంటే ఎలాంటి ప్రాబ్లం అనుకుంటున్నారు అంతంత దూరాన్ని ఆ చిన్న బస్ బేర్ చేయగలం అంత దూరం అంటే ఇప్పుడు నేను ఒకే ఒకరోజు హైదరాబాద్లో ఉన్నాను ఈరోజు స్టార్ట్ చేసి రేపు పొద్దున్న లండన్లో ఉండాలని చెప్పట్ల కొన్ని సంవత్సరాలుగా మెల్లగా ట్రావెల్ చేస్తూ అక్కడ రీచ్ అవ్వాలి అని చెప్తున్నా అంతే ఆ మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తే సరి చేసుకోవడాలు ఏదన్నా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవడాలు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి దట్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ దాదాపు ఇంకో 10-15 ఏళ్ల పాటు అది జరగవచ్చు లైఫ్ అంతా జర్నీలోనే జరిగిపోవాలి అంటే ట్రావెలర్గానే లైఫ్ మొత్తం మునిగిపోవాలి అది కరెక్ట్గా నేను చెప్పలేను ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఇల్యూజన్ ఒక ఒక లిటరలీ ఒక భ్రమే అది లేదు కదా అది లేనప్పుడు నేను ఫ్యూచర్లో ఇదే చేస్తుంటాను అని నేను ఎలా చెప్తాను రేపు పొద్దున్న ఇప్పుడు నేను ఈ మాట చెప్పేసి ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడైనా పని చేస్తుంటే అవును నువ్వు ఆ రోజు అది చెప్పావు కదా అని మీరే చెప్తారు నాకు ఇప్పుడు ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో నాకు నచ్చకపోతే ఒక చోటు ఉండిపోతాను నచ్చిందా ఇదే చేస్తుంటాను అంతే నాకు ఇది దేనిపైన ఆశ లేదు ఇది దేనిపైన అదేం అలా ఏం చెప్తారు ఇప్పుడు కొంత ఒకసారి అడిగారు అన్నమాట ఇప్పుడు మాయా మీద మీకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా అంటే నాకు దేనిపైన అటాచ్మెంట్ అయితే లేదు ఇష్టం ఉంది అటాచ్మెంట్ లేదు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో నాకు మాయా నచ్చట్లేదు లేకపోతే మాయా నన్ను ఇబ్బంది పెడుతుంది ఇది ఇది నాకు వర్క్ కాదు అనిపించినప్పుడు ఐ లెటర్ గో ఒక ట్రావెలర్గా విమల్ లైఫ్ తను కోరుకున్నట్టుగానే ఉంది తను చేయాలనుకున్న పని సంతోషంగా ఉండాలి అనుకున్న పని తను చేస్తూ హ్యాపీగా ఉన్నాను ఇంకొంతమందిని తనలాగా బతకడానికి ఇన్స్పైర్ చేస్తుంది అది ట్రావెల్ కాకపోవచ్చు ఎవరికి నచ్చిన పని వాళ్ళ లైఫ్ అని చెప్తున్నా ఇది విమల్ స్టోరీ ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ మనకు కనిపిస్తారు మన లోపల ఉంటారు వెతుతూ ఉండండి చూస్తూనే ఉండండి మైరా మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా